దిస్ ఈజ్ విజయ, వెల్కమ్ టు విజయస్ కిచెన్ గార్డెన్. ఈరోజు మా కింద ఒక గార్డెన్ ఉందని చెప్పాను చూసారా, అక్కడ పాలకూర వేసామండి. ఇది 1 ఇయర్ అవుతుంది, అది ఇప్పటికీ ఆకులు వస్తూనే ఉన్నాయి. మా చిన్నబాబు అండి, మా కెమెరామెన్ టెక్నీషియన్ వీడే, వీడు పాలకూర కోస్తున్నాడు చూడండి. అంటే కొద్దిగా ఉన్నాయి, ఒక 2 కుదురులు దాకా ఉన్నాయి. దీంతో మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను. చాలా తక్కువే ఉంది, మనం పైన వేసింది ఇంకా రాలేదండి, అందుకే ప్రస్తుతం దీంతో నేను ఒక రెసిపీ చూపిస్తాను చూడండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారు ఆకులు. ఈరోజు రెసిపీ పాలకూర చట్నీ అండి. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాల్ట్, కళ్ళుప్పు తీసుకున్నాను. అంటే ఎండుమిర్చితో చేస్తున్నానండి, ఒక 8 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక రెమ్మలు, కొన్ని రెమ్మలు తీసుకుంటానండి. ఒక టమాటా, మనం ఆకుకూర కొద్దిగా ఉంది కాబట్టి ఒక టమాటా, కొద్దిగా చింతపండు అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏమో పల్లీలు, కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాను, 1/2 టీ స్పూను. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఒక ప్యాన్ పెట్టి కాస్త వేడి అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత ఫస్ట్ మనము ఎండుమిర్చి తీసుకున్నాం చూసారా, ఆ ఎండుమిర్చిని కొద్దిగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేటట్లు. అటు ఇటు ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. తర్వాత మనము ఒక 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాం కదా, అది కూడా కాస్త గోల్డ్ కలర్లో వచ్చేటట్టు పచ్చివాసన పోయేటట్లుగా మంచిగా వేయించుకోవాలండి. అదే ప్యాన్, ఒక ప్యాన్తో మనం అన్నీ చేసేసుకోవచ్చండి, వేరే వేరే ప్యాన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక 4 రెమ్మలు వెల్లుల్లి కూడా వేసి కాస్త వేయించాలండి, అన్నీ వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నేను కట్ చేసి పెట్టుకున్నానండి పాలకూర, ఒకే ఒక టొమాటో పాలకూర కట్ చేసి పెట్టానండి ఆ ప్యాన్లోనే. ఇప్పుడు పాలకూర ముందు వేయిద్దామండి, కాస్త మగ్గాలి. పాలకూరలో చాలా నీరు ఉంటుందండి, మగ్గుతున్న కొద్దీ నీరు వస్తూ ఉంటుంది. ముందు పాలకూర వేయాలి, తర్వాత కట్ చేసిన ఒక టొమాటో కూడా వేయాలండి, వేసి కాస్త వేయించుకుంటూ ఉండాలి. ఇది దాదాపు ఒక 8 నుంచి 10 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. మనం ఏం వాటర్ వేయొద్దు, అందులో వాటర్తోనే అది బాగా మగ్గిపోతుంది. అయితే నేను కళ్ళుప్పు వాడతానండి, కొద్దిగా సరిపడా కళ్ళుప్పు వేసి చాలా కొద్దిగా అండి, చింతపండు కొద్దిగా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఒక టమాటో, కొద్దిగా చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసి కాస్త చూడండి వాటర్ ఎంత వస్తుందో. బాగా అటు ఇటు తిప్పి లిడ్ పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగా మగ్గుతుంది అన్నమాట. ఇంకా మగ్గలేదండి, దగ్గరికి వచ్చేసింది ఇక మగ్గడానికి. వాటర్ అంతా ఇంకిపోయి ఆకుకూర, టమాటా, చింతపండు అంతా దాదాపుగా మగ్గిందండి. ఓకే, దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే నేను డ్రై ఐటమ్స్ అన్నీ కలిపేసి ఒకసారి మిక్సీ పడుతున్నానండి. ఏంటంటే పల్లీలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ కలిపి ఒకేసారి రౌండప్ చేసుకోవాలండి. ఒకసారి రౌండప్ చేసుకుంటే మొత్తం అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పేస్ట్లాగా వచ్చేటట్టు చేసుకున్న తర్వాత మనం ఆకుకూర వేసుకోవాలి. ఆకుకూర మనం ముందు వేస్తే ఏమవుతుందంటే ఇవి నలగవు, ప్లస్ ఆకు మొత్తం బాగా పేస్ట్లాగా అయిపోతుంది, చూడడానికి అసలు టేస్ట్ కూడా బాగోదు. కాబట్టి డ్రై ఐటమ్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని తాలింపు కోసం శనగపప్పు 1 స్పూన్ చాలండి, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అవి వేగుతునేటప్పుడు కాస్త ఎండుమిర్చి, కారం కాస్త తినాలనుకునే వాళ్ళు 1-2 మిరపకాయలు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది స్పైసీగా తినాలనుకునే వాళ్ళు. తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కాస్త వేసి వేయించుకొని పచ్చివాసన పోయేటట్లుగా కాస్త వేయించుకొని మన పాలకూర పల్లి చట్నీలో ఈ తాలింపును వేసుకోవాలండి. చూడండి భలే కలర్ఫుల్గా ఉంది, స్పైసీ స్పైసీగా కూడా ఉందండి. మనం ఆకుకూర తక్కువే తీసుకున్నాం కాబట్టి ఒక తక్కువ చట్నీ అయితే చాలా బాగుంటుంది. టేస్టీ టేస్టీ ఆర్గానిక్ పాలకూరతో చట్నీ రెడీ.